हेलो फ्रेंड्स, वेलकम टू नीता स्पेशल्स। इरोज़ नेनु मा इंट्लो उन्न ब्यूटी पार्लर लो मा वदिनकी नेनु ऐब्रोस चेयबोतुन्नानु। सो लॉकडाउन पीरियड कदा, इक्कड शॉप्स लेकपोवडंतो ऐब्रोस चाला रोजुलुगा चेयिंचुकोलेदनि नन्नु चेयमनि अडिगिंदि मा वदिन। सो ओकप्पुडु नेनु ब्यूटीशियन कोर्स नेर्चुकुन्नानु, आ कोर्सुनि इप्पुडु इक्कड यूज चेस्तुन्नानु। इट्स मै फेवरेट डाल, చూసారు కదా ఆ డాల్ మీద నేను రకరకాల అంటే హెయిర్ స్టైల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను। సో నాకు అమ్మాయి లేరు కాబట్టి ఆ డాల్ మీద నా రకరకాల జడలు వేస్తూ ఉంటాను అన్నమాట। సో ఇది నా బొమ్మ, మీకు అందరికీ కూడా నమస్తే చెప్తుంది, నమస్తే। సో చూసారు కదా, జస్ట్ ఏదో టైం పాస్ కోసం పెట్టుకున్నానండి। ఒకప్పుడు కోర్స్ నేర్చుకున్నాను కాబట్టి ఆ స్కిల్ మర్చిపోవడం ఇష్టం లేక ఇలా ఇంట్లో పెట్టుకున్నాను। వీకెండ్స్ కానీ హాలిడేస్ ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాను। సో అది వాటర్ ఫౌంటైన్ అండి, నాకు చాలా ఇష్టం అది, చూసారు కదా। ఏదో చిన్నగా అలా టైం పాస్ కోసం, ఖాళీ టైంని యూజ్ చేసుకోవడం కోసం ఇలాగా పెట్టుకున్నాను। సో దిస్ ఈజ్ మై బ్యూటీ పార్లర్. సో తిని మా వదిన అండి, ఐబ్రోస్ అన్నీ కూడా కంప్లీట్, బాగా షేప్ అవుట్ అయిపోయింది। సో తన ఐబ్రోస్ చేయమని అంటుంది, సో లెట్స్ స్టార్ట్। ఇప్పుడు మనం చైర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి। అడ్జస్ట్ చేసుకొని మనము తనకి ఐబ్రోస్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను। నేను బాగా ఎక్స్పర్ట్ అని కాదండి, ఎప్పుడు అంటే నేను చాలా అంటే చదువుకునే రోజుల్లో నేర్చుకున్నాను। సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, పౌడర్ ఉంటుంది కదా, మన టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ తీసుకొని ఐబ్రోస్ చేసే దగ్గర మనము రాయాలి, ఎందుకంటే థ్రెడ్ అనేది జారకుండా ఉండడానికి కంపల్సరీ పౌడర్ అప్లై చేయాలి। ఆ తర్వాత ఇది ఐబ్రోస్ థ్రెడ్ అండి, చూడండి, ఇది స్పెషల్లీ ఐబ్రోస్ థ్రెడ్, అది బయట మార్కెట్లో దొరుకుతుంది, అంటే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట, ఊకే తెగిపోకుండా ఉంటుంది। సో దాన్ని ఏం చేయాలంటే, ఒక కొనని మనం నోట్లో పెట్టేసుకోవాలి, ఆ తర్వాత మధ్యలో మనం అలా ముడులు వేసుకోవాలి, 1, 2, 3, 4 అలా ఒక 3-4 సార్లు దాన్ని చుట్టుకోవాలి। చుట్టుకొని ఇప్పుడు ఐబ్రోస్ చేయాలి। ఇది చాలా అంటే పార్లర్లో నేర్చుకునేటప్పుడు చాలా టైం పట్టేదండి ఐబ్రోస్ పర్ఫెక్షన్ రావడానికి కోర్స్ నేర్చుకునేటప్పుడు, ఎందుకంటే చాలామంది ఐబ్రోస్ నేను స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఖరాబ్ చేశాను సరిగ్గా చేయడం రాక। సో ఆ తర్వాత ఒకసారి పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మాత్రం మనం స్కిల్ మర్చిపోము। అండ్ తనకి ఐబ్రోస్ కూడా ఇంతకుముందు చేసింది, అంటే ఒకవైపు సన్నగా ఒకవైపు కొంచెం లావుగా ఉంది, సో వాటిని ఇప్పుడు నేను కంప్లీట్ షేప్ సెట్ చేయాలి। చూసారు కదా, అలా మెల్లిమెల్లిగా ఎక్కడైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అక్కడ థ్రెడ్ పెట్టేసుకుంటూ మనము ఆ ఎక్స్ట్రా హెయిర్ని రిమూవ్ చేస్తూ ఉండాలి, లాగాలన్నమాట థ్రెడ్ తోటి, చాలా కేర్ఫుల్గా అక్కడ, అంటే తను చేయితోటి గట్టిగా పట్టుకోవాలి లేకపోతే స్కిన్ కట్ అవుతుందండి। సో ఐకి పైన కింద చేయితోటి గట్టిగా పట్టుకోవాలి, స్కిన్ లాగి పట్టుకోవాలన్నమాట। సో అలా మనం ఎక్స్ట్రా హెయిర్ని థ్రెడ్లోకి తీసుకుంటూ మనము ఆ హెయిర్ని కట్ చేసుకుంటూ ఉండాలి థ్రెడ్ తోటి। అనుకుంటాం కానీ అంటే చిన్నదే అని కానీ ఇది చాలా కేర్ఫుల్గా చేయాలండి, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా కస్టమర్స్ వాళ్ళ కోపానికి గురి కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవరికైనా ఫేస్ కాబట్టి అందరికీ, అంటే అది దానివల్ల వాళ్ళకి ఒరిజినల్గా ఎప్పటికీ ఉండేసి అది ఐబ్రోస్ లైన్ ఖరాబ్ అయితే ఎవరైనా బాధపడతారు కదా, సో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది। జనరల్గా లేడీస్లో చాలామంది అంటే రెగ్యులర్గా ఇవాళ రేపు అందరూ ఐబ్రోస్ చేయించుకుంటూ ఉన్నారు, సో మిగతా సర్వీసెస్ తక్కువ ఉన్నా కూడా ఐబ్రోస్ మాత్రం ఆల్మోస్ట్ ఎక్కువ మంది చేయించుకుంటూ ఉన్నారు। ఇది ఒక్కసారి చేయించుకోవడం అలవాటైందంటే మాత్రం ఇంకా అది కంటిన్యూస్గా పార్లర్కి వెళ్తూనే ఉంటారండి, ఎందుకంటే అది ఒకసారి చేయించుకున్నాక మళ్ళీ అది షేప్ అవుట్ అయిందంటే మళ్ళీ మనల్ని మనమే చూసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది। సో చూసారు కదా, చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి, ఏమాత్రం తేడా వచ్చినా స్కిన్ అనేది కట్ అయిపోతుంది అక్కడ। అట్లా నేను స్కిన్ కట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి ట్రైనింగ్ పీరియడ్లో। సో చూసారు కదా, ఆల్మోస్ట్ కింద కొన్ని అంటే ఎక్స్ట్రాస్ ఆల్మోస్ట్ పోయినట్టే, ఎక్కువ అంటే న్యాచురల్ షేప్ని అలాగే ఉంచుకుంటూ ఆ ఎక్స్ట్రా హెయిర్ని తీయడానికి ట్రై చేస్తాము। సో కింద అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను పైన చేసుకుంటా ఉన్నాను, ఐబ్రోస్ చేస్తూ ఉన్నాను తనకి।
ఎప్పుడైనా ఫస్ట్ అంటే నేనైతే కింద చేస్తాను, ఆ తర్వాత పైన పైన సెట్ చేసుకుంటాను. అంటే షేప్ అనేది కరెక్ట్ చూసుకొని అలా సెట్ చేసుకుంటూ ఉంటాను. ఇది కేవలం అంటే టైం పాస్ కోసం, నాకు నేర్చుకున్న కళ అది స్కిల్ అనేది మర్చిపోకుండా ఉండడం కోసమే నేను ఇలాగా పెట్టుకున్నాను. నేను కొంచెం అంటే ఎక్కువ మంది వస్తారని అనుకున్నప్పుడు నాకు అంటే చేయడానికి నాకు ఒక హెల్ప్ చేసే బ్యూటీషియన్ కూడా ఉంది. నేను అంటే టైం కుదరినప్పుడు. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఐబ్రో సెట్ చేశాను. ఆ తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని అన్నిటినీ కూడా పైన కూడా తీసేసుకోవాలి. ఐబ్రోస్ చేయడం వస్తే చాలా వరకు బ్యూటీషియన్ కోర్సులో మెయిన్ పార్ట్ వచ్చినట్టేనండి. ఆ తర్వాత ఈ ఐబ్రోని చూసుకుంటూ మనం సెకండ్ ఐబ్రోని సెట్ చేసుకోవాలి. ఇది చూసిన వెంటనే ఇలా నేను చూపించాను కదా అని మీరు వెంటనే డైరెక్ట్గా ట్రై చేయొద్దండి. అలా ట్రై చేస్తే మళ్ళీ ఒక్కొక్కసారి అది షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ జనరల్గా పార్లర్లో ఎలా చేపిస్తారంటే, మనకి అంటే డైరెక్ట్ ఐబ్రోస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయించకుండా వేరే వాళ్ళ హ్యాండ్స్ మీద చేపిస్తారు. అంటే హ్యాండ్స్ కూడా హెయిర్ ఉంటుంది కదా, సో అలా ఫస్ట్ హ్యాండ్స్ మీద హెయిర్ తీపిస్తారనమాట. నాకు నేర్పించిన ఆమె అయితే నాకు అలాగే నేర్పించింది. ఆ తర్వాత కొంచెం అంటే స్కిన్ కట్ అవ్వకుండా మనం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు అప్పుడు మనకి ఐబ్రోస్ మీద చేసే ఛాన్స్ ఇస్తారనమాట. సో చూసారు కదా, అలా అది ఈ ఉత్తర వైపు ఐ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఐకి మనం అలాగే చేసేసుకోవాలి. అలా ఒకేసారి పట్టుకున్న వెంటనే మొత్తం అయిపోయే వరకు చేసుకుంటూ వెళ్ళొద్దండి. మధ్య మధ్యలో షేప్ అనేది సెట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ చైర్ కూడా మనకంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అవసరమైతే కొంచెం హైట్ ఉన్న వాళ్ళు అలా వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. దానికి కింద ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకుంటే మనకు అది లెంత్ అప్ డౌన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము చేసుకోవచ్చు. స్కిన్ అనేది మాత్రం గట్టిగా పట్టుకోవాలండి, లేకపోతే స్కిన్ కట్ అవుతుంది కాబట్టి. అలా కొంచెం నాకు ప్రాక్టీస్ తక్కువైందండి ఈ మధ్య, నేనంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లేదు. సో అందువల్ల కొంచెం స్లోగా చేస్తున్నాను. అక్కడ ఫోటోలో కనిపించిన పాప మా కోడలండి. సో అలా ఐబ్రోస్ చేసేసుకోవాలి. లాక్డౌన్ పీరియడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా మొత్తం హ్యాండ్స్ శానిటైజ్ చేసుకొని నేను ఈ ఐబ్రోస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ ఐబ్రోస్ షేప్ అంటే రెండు వైపులా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండింటిని కూడా మనం కంపేర్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఇంకా ఏమైనా షేప్ తేడా ఉందా, ఎక్స్ట్రాస్ ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం అవి క్లియర్ చేసేసుకోవాలి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మా కాలనీ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటారండి. ఎందుకంటే నేను రెగ్యులర్ అవైలబుల్ ఉండను కదా ఇంట్లో. సో అలా ఈవినింగ్స్ కానీ, లేకపోతే ఈ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్స్ కానీ, సండేస్ కానీ, హాలిడేస్ అప్పుడు అలా ఉంటానని తెలుసు. సో ఫోన్ చేసి వస్తూ ఉంటారు నా దగ్గరికి. సో నాకు వచ్చిన సర్వీసెస్ అప్పుడప్పుడు అలా ఎప్పుడన్నా మీకు ఇలా వీడియోగా తీసి మీకు పెడతా ఉంటాను చూడండి. సో మనం రెండు ఐబ్రోస్ సెట్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ ఐబ్రో స్టార్టింగ్ దగ్గర మనము ఆ ఎక్స్ట్రా అంటే కొంచెం పెరిగిన హెయిర్ని కట్ చేసుకోవాలి. అలా ట్రిమ్ చేస్తే ఐబ్రోస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, మా వదినకి ఐబ్రోస్ చేయడం అనేది దాదాపు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా మనము ఐబ్రోస్ చేసిన తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా హెయిర్ ఉంటుంది కదా, సో ఆ హెయిర్ని కూడా మనము తీసేయాలండి. అంటే అప్పుడు అది చేసిన ఐబ్రోస్ చేసిన షేప్ అనేది నీట్గా మంచిగా కనిపిస్తుంది. సో మనం ఆ ఎక్స్ట్రా హెయిర్ అంతటినీ కూడా తీసేయాలి. సో నేను అలాగే ఆ హెయిర్ అంతా కూడా తీసేస్తున్నాను. ఈ వీడియో డైరెక్ట్ అంటే బయటోల మీద చేస్తే బాగోదని నేను మా వదిన అడగడంతో సరే వీడియో చేద్దామనిపించి వీడియో చేస్తూ ఉన్నాను.
సో చూసారు కదండి ఆల్మోస్ట్ ఐబ్రోస్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది ఫోర్ హెడ్ కూడా చేయడం కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ మీరు గనుక ఇలా ఐబ్రోస్ చేయాలంటే మీ అంటే మీ చేతుల మీద కానీ లేకపోతే వేరే వాళ్ళ హ్యాండ్స్ మీద అట్లా చేయాలి సో కంప్లీట్ అయిపోయిందండి ఐబ్రోస్ చేసిన తర్వాత కొంచెం మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకొని అలా ఐబ్రోస్ మీద కొంచెం అప్లై చేయాలి ఎందుకంటే సెన్సిటివ్ ఏరియా కదా ఐబ్రోస్ చేయగానే కొంచెం మంటలాగా ఉంటుంది కొద్దిగా పెయిన్ ఉంటుంది కాబట్టి అట్లా లైట్గా మసాజ్ చేయాలండి సో ఆ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది కొద్దిమంది కంటే ఇట్లా రెడ్డిష్గా కూడా అయిపోతుంది కాబట్టి కొంచెం అది కవర్ అవుతుంది అలా చేయడం వల్ల సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా నేను ఈరోజు మా వదినకి ఐబ్రోస్ అనేది చేశాను తనైతే చాలా సాటిస్ఫై అయ్యింది అంటే నేను కరెక్ట్గా చేస్తానని తను ఇంతకుముందు కూడా నా దగ్గర ఐబ్రోస్ చేయించుకుంది కాబట్టి తనకు తెలుసు సో తను సాటిస్ఫైడ్ మీరు కూడా మీ ఇంట్లో మాత్రం ఇలా డైరెక్ట్ ట్రై చేయకండి జస్ట్ అంటే ఫస్ట్ చెప్పాను కదా లెగ్స్ మీద కానీ కాళ్ళ మీద కానీ ట్రై చేసుకోవాలి సో చూశారు కదా మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్